చూసుకొని ఫైట్స్ అన్నా కూడా రామ్ లక్ష్మణ్ మాస్టరే కనిపిస్తూ ఉంటారనమాట. సో ఆలస్యం చేయకుండా సో రామ్ లక్ష్మణ్ మాస్టర్ని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. సో వాల్తేరు వీరయ్య పవర్ఫుల్గా యాక్షన్ సీక్వెన్సెస్ చేస్తూ ఉంటే మనం పండగ అనిపిస్తూ ఉంటుంది కదా, విజిల్ చేస్తూ ఉంటాం, చప్పట్లు కొడుతూ ఉంటాం, సీట్లలో కూర్చోం. సో అవన్నీ క్రియేట్ చేసేది వెనకుండి రామ్ లక్ష్మణ్ మాస్టర్. ఇన్ని సంవత్సరాలుగా కలుస్తున్నా ఎవరు ఎవరు అనేది తెలియడం చాలా కష్టం, తెలుసుకోవాలనుకోవట్లేదు కూడా, వీళ్ళిద్దరు ఒకటే కాబట్టి. సో మాస్టర్ ఫస్ట్ ఎవరు మాట్లాడుతున్నారు? మాటలు లేవు, మాట్లాడేది లేదు. రవి గారు చూస్తుంటే మాకు వాళ్ళు మేకపిల్లని తీసుకొచ్చినప్పుడు ఆ సీన్ కుదిరొస్తుంది. థ్యాంక్ యూ. 200 రోజులు ఇని చాలా అయింది వార్త, 200 రోజులు 100 రోజులు అనేది. దాని వెనక ఎంతోమంది కష్టం, కృషి ఎందరితో ఉంది. వీళ్ళందరినీ ఒకే తాడు మీద నడిపించిన బాబీ గారికి, టీమ్ కెప్టెన్ డైరెక్టర్ బాబీ గారికి నమస్కారం. అలాగే ప్రేక్షక దేవుళ్ళు ఈ సినిమాని చూసి ఆనందించి 200 రోజులు నడిపించిన ప్రేక్షక దేవుళ్ళకి మనస్ఫూర్తికి తలవంచి నమస్కరిస్తున్నాము. అన్నయ్య ఆ టైమింగు, రవి గారి టైమింగ్స్ ఇద్దరు కలిసి ఎక్స్పెక్టేషన్ని, ఇద్దరు కలిసి ఎలా ఉంటుంది అనుకున్న ప్రేక్షకుల్ని ఇద్దరు ఆ ఎక్స్పెక్టేషన్ కరెక్ట్గా ఊహాకి అందుదగ్గగా దీన్ని సినిమా ఇటు చేసినందుకు ప్రేక్షక దేవుళ్ళకి మనస్ఫూర్తి థ్యాంక్ చెబుతూ, ఆల్ టెక్నీషియన్స్కి సందర్భం చెబుతూ, ఈ 200 డేస్ ఫంక్షన్ సీల్డ్ మా అసిస్టెంట్స్ కూడా, దీనిలో మా అసిస్టెంట్ గాయస్ కూడా అందరికీ ఈ మాకు ఇచ్చే సీల్డ్లో అందరికీ దానిలో భాగం ఉందని మనస్ఫూర్తిగా చెబుతూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్ మాస్టర్. రవి గారితో పూరి జగన్నాథ్ గురుగారితో స్టార్ట్ అయ్యింది. దారి తెలియని, దిక్కు తెలియని స్థితిలో ఉన్నప్పుడు రోడ్లో వెళ్తుంటే ఒక అతను మేకప్ మ్యాను, అక్కడ పూరి గారు ఆఫీస్ ఉంది, ఒక మళ్ళీ కలవండి, ఇక బయట మాస్టర్ అవకాశాలు దొరకవు, వెళ్ళిపోదన్న సమయంలో లాస్ట్ సైజ్ గురుగారు పూరి గారు చూసి మా జీవితానికి, అంటే ఆరిపోయి దీపానికి వెలిగించినట్టు కొత్త వెలిగించాడు. దాంట్లో మా జీవితానికి స్టార్ట్ అయ్యే దాంట్లో రవి గారు మాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. అంటే 22 ఇయర్స్ అయింది మా జీవితం క్యారియర్, 22 ఇయర్స్ అయింది. ఇంకా ఆ కాంబినేషన్లో, రవి గారి కాంబినేషన్లో భగవంతుడు చేయటానికి మా హెల్త్ని, ఆరోగ్యాన్ని, ఆ స్ట్రెంత్ని ఇచ్చినందుకు వెరీ వెరీ థ్యాంక్స్ ద గాడ్. అలాగే అన్నయ్య సినిమాలు, మేము సినిమా స్టార్టింగ్ ఉన్నప్పుడు అన్నయ్య మంచి పీక్ స్టేజ్లో ఉన్నారు, తర్వాత మధ్యలో గ్యాప్ వచ్చింది, తర్వాత మేము అన్నయ్యతో సినిమా చేయలేమేమో, ఆయన ఫ్యాన్స్గా ఆయన సినిమాలని షట్లు దించుకొని గేట్లు దూకి టికెట్లు తెలియని రోజులన్నీ గుర్తు చేసుకుని ఆయనతో పనిచేయాలంటే చాలా ఆనందంగా ఉండేది. కట్ చేయలేమేమోనని చాలా ఫీల్ అయ్యాం. కానీ భగవంతుడికి థ్యాంక్ యూ గాడ్స్, మళ్ళీ అన్నయ్యతో పనిచేసి అలాంటి చేయటం కూడా కాకుండా అలాంటి 200 డేస్ అనే సినిమాలో పనిచేయటం అనేది భగవంతుడికి ఎన్ని థ్యాంక్స్ చెప్పాలో తెలీదు. ఇలాంటి సందర్భాలు చూస్తుంటే కొంచెం మా భగవంతుడు మాకు ఎంతో ఆనందంగా ఆరోగ్యాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ చెప్పాలి. డైరెక్టర్స్ బాబీ గారు సాధారణంగా ఒక రైటర్గా స్టార్ట్ అయ్యి మొదలైనప్పుడు మా ఫ్రెండ్షిప్ ఎలాగా డీప్గా ఎలా ఉండదో, అలాగే ఆయన డైరెక్టర్ అయ్యి అలాగే మాతో షేర్ చేసుకొని ఆయన సినిమాలన్నీ మా కంటిన్యూడికి ఫాలో అవ్వటం అనేది వెరీ వెరీ థ్యాంక్ యూ బాబీ. వెరీ వెరీ మీ మా ఇలాంటి అవకాశాన్ని, ఇలాంటి 200 డేస్ అవకాశం సినిమాలో మేము పనిచేయటానికి అదృష్టం కల్పించిన థ్యాంక్ యూ. అలాగే దీంట్లో కెమెరామెను అర్థం వెల్సన్ గారు, ది హార్డ్ వర్క్ మనందరం యాక్సెప్ట్ చేయాల్సిన విషయం. అంటే బాబీ గారు పెట్టే టెన్షన్కి ఆయన ఎదుర్కొన్నాడంటే ఆయన ఈయన ఫాస్ట్కి ఆయన స్లోకి, అంటే ఎమ్మటమ్మట ఏ చెప్తుంటారు, అది కాదు సార్ ఇది కాదు చేస్తారంటే ఆయన ఆగండి ఆగండి అని చెప్తుంటాడు. బట్ వెల్సన్ గారు ఇది సినిమా చేసిన వర్క్ వెరీ వెరీ హార్డ్ వర్క్. ఈ 200 డేస్లో కూడా ఆయనది కూడా విజయం వస్తూ ఉందనేది మేము మనస్ఫూర్తి చెప్తున్నాం. అలాగే ఎడిటర్ ఎడిటర్ నిరంజన్, ఫస్ట్ సినిమా అవకాశాన్ని చేయించుకొని 200 డేస్ నీ జీవితంలో లైఫ్ డైరీలో రాసుకో ఫస్ట్ విజయానికి గ్రేట్. అలాగే స్వామిరాజన్న,
కోఆర్డినేటర్గా ఈ సినిమాని డిజైనింగ్ వెరీ గుడ్ డిజైనింగ్ అన్నగారు, ఆల్ టీమ్, మీ డైరెక్షన్ టీము. మామూలు ఆడవర్ కదా ఏంటంటే బాబీ గారికి ఏంటంటే అందరూ పక్క నుండి అందరూ సహపడుతూ అందరూ సపోర్టింగ్ ఉంటాం ఆయనకి బాగా ఇంట్రెస్ట్. ఎవరు కూడా చేయకుండా అందరూ, మనం ఇందాక కోనగారు చెప్పారు ఇది టీం వర్క్ అందంటే బాబీ గారికి నిజంగా బాబీ గారు అందరూ ప్రేమించి పనిచేశారు. బాబీ గారు డైరెక్టర్లాగా ఎవరు చూడలేదు, మన తమ్ముడు గానో అన్నగానో చూసి ఆయన అందరినీ అత్తుకొని ఆయన అంటే ఆయన కలిసిపోయే విధానంతో అసలు మేము లొకేషన్లో పనిచేసేటప్పుడు ఎవరు కూడా ఇది నేను ఇది ఎవరు అట నా అట ఇంట్రెస్ట్ లేకుండా చేసిన మనుషులు ఎవరు చూడలే. బట్ బాబీ గారు ఆయన ఇచ్చిన లవ్ అలా అయింది. థ్యాంక్ యూ. అలాగే మైత్రి మూవీ మేకర్స్ సార్, మీ బ్యానర్స్లో కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ 200 డేస్ ఫస్ట్ టైం అనుకుంటాను. అలాగే మన అందరికీ, మీకు మాకు అందరికి కూడా 200 డేస్ అనే వార్త ఇంటేనే ఒక సంపు ఇంపుగా ఉంది. వెరీ థ్యాంక్ యూ. మా ఫైటర్స్, మా బ్రదర్ చెప్పాడు, మా ఇంతకాలం మేము అంతా మంచి మంచి ఫైట్లు సాధిస్తానికి కారణం మా వెనకుండ టీమే. మా టీం వర్క్ ఇస్ వెరీ హార్డ్ వర్క్. మేమెంత ఫీల్ అవుతామో మాకంటే డబల్గా ఫీల్ అవుతారు. అందుకని కథలో వాళ్ళు బాగా ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఫైట్లు ఎంత బాగా వచ్చినాయి. వెరీ థ్యాంక్ యూ. ఈ చిత్రానికి